నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే, బాక్సింగ్ రింగ్ లోకి ఎంటర్ అయితే గట్టిగా కొట్టాలి, అంతేగాని జుట్టు పీకుతా చంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఇది యాత్రాటు గురించి మాట్లాడలేదు, ఐమ్ జస్ట్ మేకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్. సో నేను నా ఇది ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్టివ్. ఓకే, సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా, ఓకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తారా అంటే, నేను దానికి ఆన్సర్ ఇచ్చానంటే, చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో, దాంట్లో కానీ జనాలు వెళ్ళటానికి నేను అందరికీ కానీ నేను వెళ్తే నాకు తెలిసినోడు ఎవరన్నా చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో ఈడి తెలిసిపోతుందని భయంతో వెళ్ళి ఉండదు. కానీ లంబా థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే, ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరో లాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు. సో సిమిలర్గా నేను రోజు రేపు ట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహం అనే సినిమాని ఎవ్వరికి తెలియకుండా వాళ్ళ బాత్రూముల్లో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం. కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ వాళ్ళు కాకుండా మీకు అవసరం లేదు, ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితో లివింగ్ రూమ్లో చూడొచ్చు. టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూంలో చూసుకుంటారు, ఇది ఇన్ఫర్మేషన్. సో వ్యూహం అనేది ఫిబ్రవరి 23rd వస్తుంది అండ్ శపథం మార్చి 1st వస్తుంది. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి.